సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం స్వపరిపాలన దినోత్సవం కన్నెల పండుగ నిర్వహించారు. స్టేట్లో ఫస్ట్ వచ్చినటువంటి స్కూల్, అలాంటి స్కూల్లో మరి మీ విద్యాబోధ నేర్పిస్తున్నటువంటి మీ ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి మేడం గారు, మరియు మా ఎస్ఐ గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి మా పాఠశాల వెంకన్న గారు, మరి మన సత్తన్న గారు, మరి ఇక్కడ విద్యా కమిటీ చైర్మన్ గారు, మరి అట్లాగే మన పత్రికా విలేకరులు, మరి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆడపల్లి అంటే జిల్లాలో స్టేట్లో పేరు వచ్చినటువంటి స్కూల్, మళ్ళీ మీరు ఇంకొక పేరు తీసుకురావాలంటే ఈ 5th క్లాస్ వరకు అందరూ, ఇప్పుడు 1st క్లాస్ అయినా 2nd క్లాస్ అయినా అందరూ ఏది అడిగినా చెప్పగలుగుతారు. అంటే 5th తర్వాత 6th క్లాస్లో మీరు ఏ క్లాసుకు పోయినా ఏ స్కూల్కి అయినా మీరు టాపే ఉంటారు. మరి ఎస్ఎస్సీలో కూడా 10/10 100% తీసుకొస్తారు రాగలుగుతారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఇప్పుడు డిఓ పాత్ర, ఎంఈఓ పాత్రలో మాట్లాడిన సారాంశం 100% నీతి నిజాతి గల మాటలు మాట్లాడారు. ఎందుకంటే చదువు విషయంలో ఎలా అయితే బోధించాలి, ఎలా అయితే చెక్ చేయాలి, మా ఎంఈఓ అంటే పోస్టు, మనం ఏం చేయగలుగుతాం విద్యార్థులకు, స్కూళ్ళలో ఎక్కడ చదువుతున్నాయి విధానంతో మీరు నేర్చుకున్నారు. సపరిపాలన దినోత్సవం సందర్భంగా మరి టీచర్స్ హెచ్ఎం కావచ్చు, మీరు అందరు ఉపాధ్యాయులు అందరూ పాల్గొని ఈరోజు విజయవంతం చేసినందుకు అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూల్కు పిలిచినందుకు మరొకసారికి మేడంకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్ కోసం మేము ఎంతో కొంత దేనికైనా భావి తరాలకు ఉపయోగపడేటట్టు స్కూల్ కోసం ఏదైనా అవకాశం ఉంటే 100% ఇక్కడ వచ్చే విధంగా సహకరిస్తామని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. Pull the lion is cut. Suddenly the lion take a prudent in anger. He catch the mouse. The mouse trembled in fear. Pick up the lion to lick it. The lion took pity on it and let it go. The mouse trembled the lion. It promises that you could help the lion in times of need. The lion laughed at the mouse. The lion. The poor lion rode it for help. The mouse let flies and came there. Cut it in sharp sticks. The lion came out and they became good friends. Children, do you understand? Yes, I understood. Okay, children. I ask some questions. You tell the answers. Okay, sir. In this story, which animal is sleeping under the tree? Lion. Which animal is cheerful animal? Mouse. Who pulled the lion whiskers? Mouse. Which animal trapped by the sun? Very ఎంఈఓ కావడం జరిగింది. ఎంఈఓ అంటే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఎంఈఓ మండలంలోని ప్రతి ఒక్క పాఠశాలను తనిఖీ చేసి ప్రతి ఒక్క పాఠశాలను సందర్శించి ఆ పాఠశాల యొక్క అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఎంఈఓ విద్యార్థుల యొక్క మూల్యాంకనాలు, మధ్యాహ్న భోజనం సరిగా ఉన్నాయో లేదో చూస్తాడు. నేను ఈరోజు ఎంఈఓ కావడం ద్వారా ప్రతి ఒక్క ఎంఈఓ ఎంత కష్టపడుతున్నాడో నాకు ఈరోజు అర్థమైంది. నేను ఫ్యూచర్లో ఎంఈఓను అయితే నేను ఆ మండలంలోని ప్రతి ఒక్క పాఠశాల అభివృద్ధికి తోడ్పడతాను. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమాలు చేపడుతూ మన జిల్లాను, రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్నాను. నేను జీవితంలో డిఓ అయితే మన డిఓ లాగా విద్యార్థులకు అనుగుణంగా మరింత వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విద్యా వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్తాను. ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాల వద్దు అనే నినాదాన్ని నిజం చేస్తాను. నేను ఈరోజు స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఆడపల్లి పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు చాలా చురుకుగా ఉన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు. ఈరోజు చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. నేను ఈ స్కూల్కు రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ వచ్చిన, మన మిత్రులు చెప్పారు, చెప్తే చూసిన, ఇది చూస్తే ఇది గవర్నమెంట్ స్కూల్లా లేదు, ఇది
ఇది ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ ఉంది. ఎట్లా అంటే మీ మీ యొక్క ఎడ్యుకేషన్ అట్లా ఉంది, మీరు చదివే విధానము, మీకు చెప్పే టీచర్ కానీ, ఇక్కడ ఉండే వాతావరణం కానీ చాలా బాగుంది. అందరూ యాక్చువల్గా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ చదువుతూ ఉన్నారు. మీరు ఇంకా బాగా చదవాలి. ఇప్పుడు ఈ ఎంఈఓ డిఈఓ అని చెప్తూ ఉన్నారు, ఇంతకుముందు చెప్పారు కదా, వీళ్ళు కూడా నా తెలిసి రియల్గా అలానే అవుతారు. మేడం ఇంకా ఇంకొక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఇక్కడే సర్వీస్ చేయాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ వాతావరణము ఇక్కడ మీరు ఫిక్స్ అయ్యారు మేడం. వీళ్ళు కూడా చాలా చక్కగా చదువుతూ ఉన్నారు. మీరు పోతే మాత్రం నాకు తెలిసి కొద్దిగా నర్వస్ అయిపోతారు. మీరు కూడా ఉండాలని అనుకుంటున్నా. అందరూ బాగా చదువుకోండి మేడం. మంచి మేడం ఉంది, మీరు మంచిగా చదువుకోండి. థ్యాంక్ యూ.